విశాఖ కేంద్రంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేళయింది. ఇక్కడ ఈసీడీసీకి స్టేడియంలో త్వరలోనే మ్యాచ్లు జరగనున్నాయి, మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి మనం రిగర్తో మారదాం. సార్ చెప్పండి, ఇవాళ పరిస్థితి చూస్తే కనుక ప్రీమియర్ లీగ్స్ కనుకకి క్రేజ్ ఉంటుంది దాదాపుగా, సో లోకల్ టాలెంట్ని కూడా మనం గుర్తించినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఏపీఎల్ సంబంధించి అయితే? 100% ఏపీఎల్ సీజన్ 3 ఇంతకుముందు కన్నా సీజన్ 1 సీజన్ 2 కన్నా బిగ్గర్గా వెళ్తుంది. దాదాపు సుమారు 100 మంది ఏదైతే మన ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ అందరూ దీన్ని రిప్రజెంట్ చేస్తారు. అండర్ 19 ఇయర్స్ నుంచి సీనియర్ ఏజ్ వారు కూడా రిప్రజెంట్ చేస్తారు. ఇది ప్రొఫెషనల్గా జరుగుతున్న ఒక లీగ్, బీసీఐ ఆథరైజ్డ్ లీగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలానే దీంట్లో సీనియర్ ప్లేయర్స్ అయినా, అలానే ఏదైతే మనకు ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్ భరత్ కానీ, రికీ బోయి, రషీద్, అలానే నితీష్ లాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్న లీగ్ ఇది. కాబట్టి డెఫినెట్గా ఇది ఇస్ ఏ వెరీ గుడ్ లీగ్. చాలామందికి బడింగ్ క్రికెటర్స్కి ఇస్ రైట్ ఆపర్చునిటీ. ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి దానికి సంబంధించి? 6 టీమ్స్ పాల్గొంటున్నాయి, 19 మ్యాచ్లు. అన్ని మ్యాచ్లు కూడా మన విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ జరగడం జరుగుతుంది. సార్ ఎన్ని మ్యాచ్లు ఉంటాయి ఈ టీమ్స్? 19 మ్యాచెస్ ఉంటాయి. ఇన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, అది మనకు ఏమైనా ప్రత్యేకించి ఎవరికైనా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా పాస్లు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుందా? ఇది కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ అండి, కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ. కాబట్టి ఇక్కడ ఏం టికెట్లు కాదు, పాసలు కాదు, ఇట్స్ మనది. అందరు కలిసి సపోర్ట్ చేయండి, మన పిల్లలు ఆడుతున్నారు, మన వాళ్ళు ఆడుతున్నారు, కాబట్టి ఇట్ హ్యాస్ టు గో మైల్స్. డెఫినెట్లీ మీ అందరి సహకారం కూడా కావాలి. లాస్ట్ టైం అయితే కనుక వైజాగ్ వాళ్ళు కొంచెం బాగా పర్ఫామ్ చేశారు, ఈసారి ఎలా ఉంటుంది అంటారు? అంటే ఈ 6 టీములు కూడా ఆక్షన్లో వచ్చిన టీములు కాబట్టి అన్ని టీములు కూడా మంచి ఆపర్చునిటీ టీములే. సీజన్ 1లో కోస్టల్, సీజన్ 2లో రాయలసీమ, సీజన్లో అట్లా ఇలా జరుగుతుంది. కాబట్టి వీ ఎక్స్పెక్ట్ 6 టీమ్స్ ఆర్ వెరీ గుడ్ టీమ్స్. థ్యాంక్ యూ. ఇది గోపినాథ్ గారు చెప్తోంది, మొత్తం టీమ్స్ అన్నింటినీ కూడా 6 టీమ్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఇదంతా కూడా ఫ్రీ మ్యాచెస్ కాబట్టి అందరూ వచ్చి చూడొచ్చు అని చెప్తున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగు చాలా బాగా జరుగుతుందని దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి గోపినాథ్ రెడ్డి కోరుతున్నారు.